చేగుంట మండల కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ చేగుంటలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైందన్నారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కర్ణం నర్సింహులు ఈ రోజు జరిగిన శిబిరానికి దాదాపు 80 మందికి పై వరకు పాల్గొన్నారని, వారిలో ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు వాళ్లకు ఉచితంగా, మిగతా వారికి దాదాపు 10 నుంచి 11 వేల రూపాయల అతి తక్కువ ఖర్చుతో చికిత్స చేయడం జరిగిందన్నారు. ఈ శిబిరాన్ని నిర్వహించిన సురేఖ కంటి ఆసుపత్రి డాక్టర్ చైతన్య రెడ్డి కంటి పరీక్షలు నిర్వహించగా డాక్టర్ మురళి సహకరించారని వాళ్ళు తెలిపారు. ఈ కార్యక్రమంలో చుంచు యాదగిరి, నాగరాజు, రాములు, సూర్యప్రకాష్, నారాయణ రెడ్డి, మహిపాల్, చక్రపాణి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. విశాంత భవనంలో, విశాంత ఉద్యోగ భవనంలో మేమందరం కూడా విశాంత ఉద్యోగులము. మరి ఇన్ని రోజులు సేవ చేశాము, మరి ఇప్పుడు కూడా సమాజ సేవ చేయాలని రోజుల్లో ఉన్నాము. కనుక మరి హాస్పిటల్ అయినటువంటి మన చైతన్య మరి కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. మరి మొట్టమొదటిసారి మా ఎంపీటీసీ అయినటువంటి వెంకటలక్ష్మి గారికి మొత్తం టెస్ట్ చేయడం జరిగింది. తర్వాత మా అధ్యక్ష వారి సహకారంతో మరి ఆయన కృషితో మేమంతా కూడా ఆయన చేతుర్వాదంగా ఉంటూ మరి ఈ కార్యక్రమాలను ముందు తీసుకుపోవాలనే ఉద్దేశం చేత నేను ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సగర్వంగా చెప్తున్నాను.